స్వాగతం ముందుగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్ ఛత్తీస్గఢ్ లో ఉత్సాహంగా సాగుతున్న రెండో విడత ఓటింగ్ ప్రచారం పోల్ మేనేజ్మెంట్ తో పాటు చేరికలపై భారాస దృష్టి సముచిత స్థానం కల్పిస్తామని నేతలకు కేటీఆర్ హరీష్ హామీ నేడు మూడు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ఇవాళ మేనిఫెస్టో విడుదల చేయనున్న మల్లికార్జున ఖర్గే భారాసా కాంగ్రెస్ మేనిఫెస్టోలకు దీటుగా భాజపా ఎన్నికల ప్రణాళిక ఏడు ప్రధాన అంశాలపై హామీలు ఇవ్వనున్న కమలదలం రెండు వేల ఇరవై ఏడు నాటికి రైల్లో ప్రయాణించే వారికి తప్పకుండా బెర్త్ దాదాపు మూడు వేల కొత్త రైలును పట్టాలెక్కించనున్నట్లు కేంద్రం వెల్లడి ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని రెండు వందల ముప్పై అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది బాలాఘాట్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బైహర్ లాంజీ పరస్వాడ సీట్లకు మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగుస్తుంది మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై స్థానాలకు రెండు వేల ఐదు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మొత్తం ఐదు కోట్ల అరవై లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఈ ఎన్నికల కోసం అరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించింది ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల మలివిడత పోలింగ్ కొనసాగుతోంది తొంభై స్థానాలున్న ఛత్తీస్గఢ్లో ఇరవై నియోజకవర్గాల్లో ఈ నెల ఏడునే పోలింగ్ జరిగింది మిగిలిన డెబ్బై స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది బెంద్రానవగడ్ అసెంబ్లీ స్థానంలోని తొమ్మిది తొమ్మిది పోలింగ్ బూత్లలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభించారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఈ తొమ్మిది బూత్లలో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుంది ఈ విడతలో డెబ్బై స్థానాలకు తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం కోటి అరవై మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు ఛత్తీస్గఢ్లో రెండో విడత పోలింగ్ కోసం పద్దెనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఉదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని భారా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు భారా సర్కారు హయాంలో హైదరాబాద్ను సమగ్రంగా అభివృద్ధి చేశామన్న కేటీఆర్ కాంగ్రెస్ మాయం మాటలు నమ్మి ఓటేస్తే కరెంటు నీటి కష్టాలు మళ్లీ రావడం ఖాయమని ప్రజలకు సూచించారు భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వికారాబాద్ చేవెళ్ల కూకట్పల్లి కుద్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రోడ్ షోలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారాసా సర్కారు అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే విపక్షాలపై విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం ఎంతో పురోగమించిందని తెలిపారు అందరికీ కల్పతరువు లాంటి హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజల మధ్య విపక్షాలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు గత సంవత్సరాలుగా కులం పేరు మీద మతం పేరు మీద మంటలు ఎన్నడూ పెట్టలేదు కేసీఆర్ ప్రాంతం పేరు మీద పంచాయతీలు అంతకంటే పెట్టలేదు కేసీఆర్ ఇవాళ కేవలం అభివృద్ధి నా మతం సంక్షేమమే నా కులం అంటూ పేదవాళ్ళను ఒకవైపు కడుపులో పెట్టుకుని చూసుకుంటూ మరొక వైపు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి కూడా స్వాగతం బలుకుతూ రాష్ట్ర సంపదను పెంచుతూ పేదలకు పంచుతూ హైదరాబాద్ లో శాంతి భద్రతలను పటిష్టంగా మెయింటైన్ చేస్తూ భారతదేశంలోనే అందరూ మన వైపే తిరిగి చూసే విధంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతున్నది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని సినీ నటుడు రజనీకాంత్ స్వయంగా తెలంగాణలోని విపక్ష గజనీలకు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు కేసీఆర్ ఏమీ చేయడం లేదు ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి బయలుదేరి మీరు ఎటువైపు అయినా పోండి ఎటువైపు పోయినా మీకు ఏమేమి కనబడతాయి మెట్రో కనబడుతుంది ఓవర్లు కనబడతాయి ఇరవై నాలుగు గంటల కరెంటు కనబడుతుంది కడుపు నిండా మంచినీళ్లు సవ్యమైన రోడ్లు బ్రహ్మాండమైన వసతులు వాటన్నింటికి మించి బ్రహ్మాండమైన శాంతి భద్రతలు ఇవాళ చెన్నై నుంచి రజనీకాంత్ వస్తారు రజనీకాంత్ వచ్చి రజనీకాంత్ చెప్తున్నాడు నాకు ఒక్కసారి అనుమానం వచ్చింది ఇది హైదరాబాద్ లేదా అమెరికాలోని న్యూయార్కా అని నాకు అనుమానం వచ్చిందని చెన్నై నుంచి వచ్చిన రజనీ చెప్తున్నాడు చెన్నై నుంచి వచ్చిన రజనీకి అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థం కావడం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు చెప్పే ఆరు గ్యారెంటీలు ఏమో కానీ సీఎంల మార్పిడి అధికార అస్థిరత వంటివి రావడం మాత్రం పక్కా అని విమర్శించారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలను ఉదరగొడుతున్నారు కదా అంటే ఏందో తెలుసా మీకు ఏంది అంటే ఆరు నెలలకు సీఎం మాత్రం గ్యారెంటీ కాంగ్రెస్ కు ఓటెత్తే ఆరు నెలలకు సీఎం గ్యారెంటీ మళ్ళీ రాజకీయ అస్థిరత గ్యారంటీ హైదరాబాద్ ఆగమవడం గ్యారంటీ తప్పకుండా తెలంగాణని కుక్కలు చింపిన విస్తార చేయడం కూడా గ్యారెంటీ మన పొట్ట మీద కొట్టడం కూడా మళ్ళీ గ్యారంటీ కరెంటు కష్టాలు గ్యారంటీ తాగునీటి కష్టాలు గ్యారంటీ హైదరాబాద్ లో రాజకీయ అస్థిరత పక్కాగా గ్యారంటీ పెట్టుబడులు ఆగిపోవడం కూడా వెయ్యి శాతం గ్యారంటీ నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే పని చేసే ప్రభుత్వాన్ని పని చేస్తున్న ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని సంక్షేమం కడుపు నిండా అందించిన ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించండి లక్షలాది మంది ఇవాళ ఇక్కడ ఉపాధి పొందడానికి హైదరాబాద్ కు వచ్చిన సోదరుల నేను ఒకటే కొడతా ఉన్నా హైదరాబాద్ ని చెడగొట్టుకుంటే ఇవాళ హైదరాబాద్ లో మరి మనది మనమే మన మనం పొడుచుకుంటే మన కంటినే పొడుచుకుంటే నష్టపోయేది మనం ఉంటాయి కుటుంబం ఉన్న కాడ తెలంగాణ అనేది నాలుగు కోట్ల కుటుంబం నాలుగు కోట్ల ప్రజలుండే కుటుంబం చిన్న చిన్న అలకలు చిన్న చిన్న అసంతృప్తులు ఇట్లా చేస్తే బాగుండేది అట్లా చెప్తే బాగుండేది అనేటి చిన్న చిన్నవి ఎప్పటికీ ఉంటాయి కానీ వాటిని మనసులో పెట్టుకొని పనిచేసే ప్రభుత్వాన్ని గనక పొరపాటును మనం సమర్థించకపోతే నష్టపోయేది మనమే గుర్తుపెట్టుకోండి డిసెంబర్ మూడు తర్వాత భారాసా మరోసారి అధికారం చేపడుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు మహిళలకు మూడు వేలు సాయం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఐదు లక్షల జీవిత బీమా నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ హామీలు నెరవేరుస్తామని తెలిపారు పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా అమ్ముకుని మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఓటు వేస్తే ప్రజల్ని కూడా మోసం చేస్తారని మంత్రి హరీష్ రావు విమర్శించారు సంగారెడ్డి జిల్లా ఇష్నాపూర్ అమ్మినపూలలో ఎన్నికల ప్రచారం బహిరంగ సభల్లో పాల్గొన్న హరీష్ రావు బారాసులో చేరిన నేతలకు కండువా కప్పి ఆహ్వానించారు పదకొండు సార్లు ఓటు వేస్తేనే తాగడానికి నీరు కరెంటు రహదారులు వేయలేని కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఛాన్స్ అంటోందని విమర్శించారు ఏమున్నాయి నీ ఆరు గ్యారెంటీలా నీకంటే కేసీఆర్ఏ మంచిగా పెట్టిండు నువ్వు ఐదు వందల సిలిండర్ అన్నావు మా కేసీఆర్ సార్ నాలుగు వందలకే ఇస్తున్నాడు నువ్వు నాలుగు వేల పెన్షన్ అన్నావు మా కేసీఆర్ ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు నువ్వు సౌభాగ్య లక్ష్మి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు మా కేసీఆర్ మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నువ్వు రైతు బంధు పంద మా సోల హజారు అన్నాడు నాయన నువ్వు ఆరోగ్యశ్రీ పది లక్షలు అన్నావు మా కేసీఆర్ పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు నువ్వు చెప్పని కూడా చాలా చెప్పిండు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తా అన్నాడు పేదలకు కేసీఆర్ బీమా ఇస్తా అన్నాడు పేదలకు సన్న బియ్యం ఇస్తా అన్నాడు ఇలా నువ్వు చెప్పని కూడా ఎన్నో చెప్పిండు కాంగ్రెస్ అంటే నాటకం కేసీఆర్ అంటే నమ్మకం సొంత పార్టీ వాళ్ళనే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజల్ని కూడా మోసం చేస్తుంది మోసం రేపు మన తెలంగాణలో ఆగం ఎందుకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ భారసా తన వ్యూహాలకు పదును పెడుతోంది అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకున్న ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రచారం పోల్ మేనేజ్మెంట్ తో పాటు చేరికల దృష్టి సారించింది ఇతర పార్టీల్లో ఎవరైనా అసంతృప్తితో ఉన్నారని తెలిస్తే భారత అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు ఆ నేతలు ఇళ్లలో వాలిపోతున్నారు చర్చలు జరిపి గులాబీ కండువా కప్పుతున్నారు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు నాయకులు సైతం ఇదే మంత్రాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రచారం పోల్ మేనేజ్మెంట్ చేరికలు సహా గెలుపును ప్రభావితం చేసే ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్ ఎన్నికల రణక్షేత్రంలోకి అడుగు పెట్టారు మేనిఫెస్టో ప్రకటించిన రోజై అభ్యర్థులకు బిఫామ్ లో అందించి ప్రచార గోదాలోకి దిగారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసేలా రోజుకు మూడు నుంచి నాలుగు సభల వరకు పాల్గొంటున్న కేసీఆర్ బారాసా సర్కార్ అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు కేసీఆర్ కు తోడు కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీ అగ్రనేత హరీష్ రావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కులాలు వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు రోడ్ షోలతో దూసుకుపోతున్నారు వారాస అభ్యర్థులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలతో దూకుడు చూపిస్తున్నారు కొట్టాలనే కసితో ఉన్న చేరికలపై దృష్టి సారించింది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సీటు దక్కని సిట్టింగ్ కొందరు అసంతృప్తితో ఇతర ఎమ్మెల్యే చేరారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వంటి నేతలు కార్ దిగి చెయ్యందుకున్నారు కొంత నిరాశకు గురైనట్లు అనిపించిన భారాస మళ్లీ దూకుడు పెంచింది కాంగ్రెస్ భాజపాలో టికెట్లు దక్కని సీనియర్ నేతలకు గులాబీ కండువా కప్పటంలో విజయవంతమైంది మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి చెరుకు సుధాకర్ వంటి వారిని పార్టీలో చేర్చుకుంది సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ భంగపడ్డ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఓయో విద్యార్థి నేత మానవతా రాయ్కి గులాబీ కండువా కప్పారు కండువాయి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని తెలిసి ఆ పార్టీ నేతలకు గులాబీ తీర్థమిచ్చింది గాయకుడు ఏపూరి సోమన్న సీనియర్ నేత గట్టు రామచంద్రరావును కారెక్కించుకుంది ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్నారని తెలిస్తే చాలు నేతలు వారిపై దృష్టి పెడుతున్నారు కేటీఆర్ ఏకంగా వారి ఇంటికే వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు టికెట్ దక్కలేదు అనే అలకతో పార్టీని విడిన ఎల్బీ నగర్ నేత రామ్మోహన్ గౌడ్ ను మూడు రోజుల్లోనే మళ్లీ గులాబీ గూటికి చేర్చడంలో హరీష్ రావు విజయవంతమయ్యారు ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతగా ఉన్న గాలి అనికుమార్ కాంగ్రెస్ నుంచి పటాన్చెరు లేదా నర్సాపూర్ టికెట్ లో ఏదో ఒకటి దక్కుతుందని భావించారు రెండు చోట్ల చెయ్యి పార్టీ చెయ్యి తీవ్ర అసంతృప్తితో రాజీనామా చేశారు ఈ విషయం తెలిసిన హరీష్ రావు తెల్లారేసరికే గాలి అనిల్ కుమార్ ఇంటికి వెళ్లారు భారాలోకి రావాలని ఆహ్వానించారు సంగారెడ్డి టికెట్ ఆశించి భంగపడిన రాజేశ్వరరావు దేశ్ పాండేను పార్టీలోకి ఆహ్వానించారు అసంతృప్తి నేతలిద్దరికీ గులాబీ కండువా కప్పటంలో సఫలీకృతమయ్యారు నర్సాపూర్ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పారు వేములవాడ భాజపా దక్కని తుల ఉమ్మ కూడా చేరారు బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు మన పార్టీలకి జాయిన్ అవుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటకు చెందిన కాంగ్రెస్ నేత దండెం రామరెడ్డి ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించి భంగపడ్డారు రెబల్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు దండెం రామరెడ్డితో మంతనాలు జరిపిన కేటీఆర్ ఆయన్ని గులాబీ గూటికి తీసుకురావటంతో విజయవంతమయ్యారు భారాస అగ్ర నేతలే కాదు ఆ పార్టీ అభ్యర్థులు ముఖ్య నేతలు నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే మంత్రాన్ని పాటిస్తున్నారు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారితో చర్చించి పార్టీలో చేర్చుకుంటున్నారు వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని భారాసా వదులుకోవటం లేదు తన సాధన సంపత్తిని అంతా ఉపయోగిస్తూ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ముందుకెళ్తోంది ఏకకాలంలో రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు మెట్రో రైలు ఛార్జీల్లో మహిళలు వృద్ధులు దివ్యాంగులకు యాభై శాతం రాయితీ వంటి ప్రజాకర్షక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది నిరుపేద హిందూ మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో లక్ష రూపాయలతో పాటు పది గ్రాముల బంగారం ఇస్తామని హామీలతో కూడిన మేనిఫెస్టోను ఇవాళ హైదరాబాద్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు సబ్బండ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేసింది ఆరు గ్యారంటీలకు అనుబంధంగా శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ వివిధ వర్గాలను సంప్రదించి పలు అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చింది తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలకు ఇరవై యదు వేల పింఛన్ సహా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీతో పాటు మూడు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని మరింత స్పష్టత ఇచ్చినట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అవకతవకల ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపినట్లు సమాచారం ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను ప్రవేశపెట్టి భూహక్కులు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది గతంలో పేదలకు పంపిణీ చేసిన ఇరవై ఐదు లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి భూహక్కులను కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో తెలిపినట్లు తెలుస్తోంది పంచాయతీల అభివృద్ధి నిధుల్ని సర్పంచుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని వెల్లడించింది బెల్టు షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపింది గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు సహా మరణించిన కార్మికుని కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది బడ్జెట్లో విద్యారంగం వాటాను ఆరు శాతం నుంచి పదిహేను శాతానికి పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది మూతబడిన ఆరు వేల పాఠశాలలను పునః ప్రారంభిస్తామని బాసర ట్రిపులైటీ తరహాలో మరో నాలుగు ట్రిపులైటీలు ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది కార్పొరేషన్ మున్సిపాలిటీ కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు హామీ ఇచ్చింది వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా ఆరు నెలల్లోపు మెగా డిఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కల్పించనున్నట్లు తెలిపింది సింగరేణిలో కారుణ్య నియామకాలను పునః పరిశీలించి సరళీకృతం చేస్తామని తెలిపింది ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించింది ఉస్మానియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునికీకరించి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చింది ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మోకాలు సర్జరీని కూడా చేశారు తెలిపింది ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ పెన్షన్ స్కీమును రద్దు చేసి ఓపీఎస్ పద్ధతిని అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తామని తెలిపింది వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ ఉద్యోగులను కూడా చేర్చుతామని తెలిపింది ఐదేళ్లలోపు ప్రాక్టీసింగ్ జూనియర్ న్యాయవాదులకు నెలకు ఐదు వేల గౌరవభూతి ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రెండు లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందచేస్తామని వెల్లడించింది ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ మాలా ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటుకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది బీసీల కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పనను పొందుపరిచినట్లు సమాచారం బీసీ సబ్ప్లాన్ ఈబీసీల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు మైనారిటీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది సంచార జాతులకు విద్య ఉద్యోగ అవకాశాలతో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం నిరుపేద హిందూ మైనారిటీ ఆడపడుచుల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా పది గ్రాముల బంగారం ఇస్తామని తెలిపింది పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది పద్దెనిమిది ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేస్తామని తెలిపింది దివ్యాంగుల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అంటుండేనా అది కూడా పెళ్ళైన కాగితం పెడితేడో ఇస్తున్నాడు అవునా మనవడో మనవరాలు వచ్చినప్పుడు వస్తుంది కళ్యాణ లక్ష్మి అందుకే కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకుని మెట్రో రైళ్ల ఛార్జీల్లో మహిళలు వృద్ధులు దివ్యాంగులకు యాభై శాతం రాయితీ కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఎల్బీ నగర్ ఆరాంఘర్ మెహదీపట్నం బీహెచ్ఎల్ మార్గంలో కొత్త మెట్రో నిర్మిస్తామని హామీ ఇచ్చింది హైదరాబాద్ ను ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునికీకరణ చేపడతామని మేనిఫెస్టోలో పొందుపరిచింది రాష్ట్రంలో నేడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలో పర్యటించనున్నారు ఐదు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసేట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకునున్న రాహుల్ గాంధీ ఉదయం పదకొండు గంటలకు పినపాక వెళ్తారు అక్కడ రోడ్ షో కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు పినపాక నుంచి నర్సంపేట వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు అనంతరం వరంగల్ ఈస్టులో ప్రచారం చేస్తారు అనంతరం హైదరాబాద్ చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ఈ ఉదయం పది గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు మల్లికార్జున ఖర్గే చేరుకుంటారు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్లో తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేస్తారు సాయంత్రం నాలుగు గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు భాజపా ఎన్నికల ప్రణాళిక సిద్ధమైంది అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన మేనిఫెస్టోకు ఇంద్రధనస్సుగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది భారాస మేనిఫెస్టో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ధీటుగా ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి హామీల అమలుకు ప్రధాని మోదీనే గ్యారంటీగా చెబుతున్న భాజపా మేనిఫెస్టోను రేపు హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు భాజపా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉచిత విద్య వైద్యంతో పాటు నిరుద్యోగులు రైతులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది కేసీఆర్ సర్కార్ ఉపాధి కల్పనలో విఫలమైందని చెబుతూనే వారికి ఉండేలా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం పేదలకు లబ్ది కలిగించే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అదనంగా కొత్త అంశాలను చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రతి వ్యక్తికి బీమా పథకంతో అందరికీ లబ్ది చేకూరుతుందని కమల దళం భావిస్తోంది వీటికి తోడు స్థానిక సెంటిమెంట్ ను వాడుకునేలా నగరాల పేర్ల మార్పు అంశాన్ని సైతం మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది వరికి కనీస మద్దతు ధర మూడు వేల ఒక వందకు పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని భాజపా యోచిస్తోంది దీనికి తోడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల పరిమితిని పది లక్షలకు పెంచాలని భావిస్తోంది పెళ్లైన ప్రతి మహిళకు ఏటా పన్నెండు వేలతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా హామీ ఇవ్వనుంది రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జన ఔషధి కేంద్రాల ఏర్పాటు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ఇరవై వేలు సహాయం వంటివి ప్రకటించనున్నారు యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఐఐటి ఎయిమ్స్ తరహాలో విద్యా సంస్థల ఏర్పాటు పీఎం ఆవాస్ యోజన కింద అర్హులకు ఇళ్లు వంటివి ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం చేతివృత్తుల వారికి ఉచిత విద్యుత్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ మహిళా సంఘాలు రైతులకు వడ్డీ లేని రుణాలు వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు ఉదయం భారత రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరికి తప్పకుండా బెర్త్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి ఇందుకోసం భారీగా కొత్త రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు పేర్కొన్నాయి దీపావళి సందర్భంగా దేశంలోని చాలా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లో కిక్కిరిసిపోవడం పట్ల తీవ్ర విమర్శలు చెలరేగిన నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించింది ఏటా నాలుగు నుంచి ఐదు వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్లను నిర్మించనున్నట్లు తెలిపింది రానున్న మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మూడు వేల కొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది ప్రస్తుతం పదివేల ఏడు వందల నలభై ఎనిమిది రైళ్లు రోజు రాకపోకలు సాగిస్తున్నాయని దాన్ని పదమూడు వేలకు పెంచుతామని వెల్లడించింది సంవత్సరంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారని వారి సంఖ్యను వెయ్యి కోట్లకు పెంచడమే లక్ష్యమని రైల్వే అధికారులు చెప్పారు రైళ్ల వేగాన్ని పెంచేలా పుష్ అండ్ పుల్ సాంకేతికతతో కొత్త వాటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం రెండు వందల ఇరవై ఐదు రైళ్లు ఈ అండ్ పుల్ టెక్నాలజీతో తయారవుతున్నట్లు వెల్లడించారు